ఫార్టీ సైజ్ బోట్ నెక్ విత్ 3 డాట్స్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 40 ఇంచీలు, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 42 ఇంచీలు, వేస్ట్ వచ్చేసి 36 ఇంచీలు. ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకుంటాము. స్కేల్ యూజ్ చేసి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తాము షోల్డర్ మార్క్ చేయడానికి 1/2 ఇంచ్ డౌన్కి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ కదా, సో 1 ఇంచ్ మార్క్ చేసుకొని 16 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డరు, మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 6 చేసామనుకోండి 6.6 ఇంచెస్ వస్తుంది. సో ఇది 6.5 ఇంచెస్. బోట్ నెక్ కాబట్టి మనం 1.25 ఇంచ్ యాడ్ చేస్తాము. సో ఇది 7.35 ఇంచీలు వస్తుంది. ఇది షోల్డర్ తీసుకుంటాము 7.35 ఇంచీలు. 3 ఇంచెస్ షోల్డర్ రిమైనింగ్ నెక్ వైడ్కి ఉంచేస్తాము. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి షోల్డర్ ఎంత ఉందో అని తీసుకుంటాము. సో 7.35 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. ఇది వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడ మనం షోల్డర్ వచ్చేసి 7.35 ఇంచీలు తీసుకున్నాం కదా, సో 1/2 ఇంచ్ యాడ్ చేసి 8.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇట్లాగ మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. బ్యాక్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేస్తాము. స్కేల్ యూజ్ చేసి ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అట్లాగే ఇలా లైన్ డ్రా చేస్తాము. కర్వ్ స్కేల్ యూజ్ చేసి బోట్ నెక్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 4 ఇంచెస్. ఇది వచ్చేసి 7.35 ఇంచీలు. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 10 ఇంచెస్ వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే 10.5 ఇంచెస్. ఇక్కడ 10.5 ఇంచ్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచెస్ కచ్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 10.5 ఇంచెస్. ఇది వచ్చేసి 2.5 ఇంచెస్. అండ్ ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేస్తాము. కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. మనకి ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత ఉండాలంటే అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్, సో అది డివైడెడ్ బై 4 చేసామనుకోండి 10 ఇంచెస్, అందులో 1/2 ఇంచ్ తీసేస్తే మనకి 9.5 ఇంచీలు. సో ఇది 9.5 ఇంచీలు ఉండాలి. ఒకసారి మెజర్ చేసుకోవాలి 9.5 ఇంచీలు ఉందా లేదా అని. 9.5 ఇంచీలు ఉంది. 9.5 ఇంచెస్. ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్గా ఇట్లాగా లైన్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్. వేస్ట్ వచ్చేసి మనకి 36 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 9 ఇంచెస్. ఇక్కడ 9 ఇంచెస్ మార్క్ చేస్తాము. 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం. అండ్ 2.5 ఇంచెస్ ఖర్చు. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుస్తామండి. ఇది మనకి 10 ఇంచెస్ వచ్చింది. సో ఇది సగం వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని మార్క్ చేయాలి. అట్లాగే ఈ 2 పాయింట్స్ని మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 5.5 ఇంచెస్. ఇది మనకి టక్స్ పట్టాక 9 ఇంచెస్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్. ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ నేను నెక్ షోల్డర్ కట్ చేయట్లేదండి. నెక్ అనేది మనం ఏమైనా డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ప్రిపేర్ అయ్యాక షోల్డర్స్ అనేవి క్రాస్గా కలుపుతాము, అందుకని షోల్డర్ కూడా కట్ చేయట్లేదు.
ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని హాఫ్ ఇంచ్ ఇట్లాగా మార్క్ చేసి స్కేల్ యూజ్ చేసి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తామండి హాఫ్ ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా బ్యాక్ పార్ట్ తీసుకొని ట్రేస్ చేస్తాము. అండ్ ఇక్కడ టూ పాయింట్స్ని జాయిన్ చేస్తామండి. 2.5 ఇంచెస్ కచ్ తీసుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ అనేది ఆర్మ్ హోల్ 2.5 ఇంచ్ లోపలికి ఉండాలి. సో అందుకని చెప్పేసి ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇది 4.5 ఇంచ్ల దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని ఇట్లాగా జాయిన్ చేసి ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి బోట్ నెక్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 4.5 ఇంచీలు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. .1 అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్ కదా. సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 10 ఇంచెస్ వస్తుంది. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటే 11.5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 11.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ వచ్చేసి .2 ఫుల్ బ్రెస్ట్. 11.5 ఇంచెస్ వచ్చింది కదా, దానికి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. సో అది మనకి 14.5 ఇంచీలు వస్తుంది. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 10 చేసామనుకోండి 4 ఇంచెస్ వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 4.5 ఇంచీలు వస్తుంది. సో ఇక్కడ 4.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఫస్ట్ మనం ఒక 1/2 ఇంచ్ లైన్ మార్క్ చేస్తాము కదా, అది వదిలేసి మార్క్ చేస్తామండి. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి అటువైపు 1.5 ఇంచ్, ఇటువైపు 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ జాయిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి లోవర్ బ్రెస్ట్ వచ్చేసి మనకి 42 ఇంచెస్ వచ్చింది. సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి, అది వచ్చేసి మనకి 11.5 ఇంచీలు వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 11 ఇంచెస్. మొత్తానికి బ్లౌజ్ మొత్తానికి లోవర్ బ్రెస్ట్ అనేది మనకి ఇక్కడే యూజ్ అవుతుందండి. ఆ మెజర్మెంట్ లోవర్ బ్రెస్ట్ మెజర్మెంట్ అనేది ఇక్కడ 11 ఇంచెస్ మార్క్ చేస్తాము. అట్లాగే ఇక్కడ 2.5 ఇంచెస్ కచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇట్లా స్లాంట్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 2.5 ఇంచీలు మార్క్ చేస్తాము. నెక్స్ట్ ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది కొలుచుకొని మిడ్ పాయింట్ తీసుకుంటాము. 9 ఇంచెస్ వచ్చింది. 4.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము, లేదా ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి కిందికి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయినా సరే మనం టక్స్ మార్క్ చేసుకోవచ్చు, లేదా అక్కడి నుంచి అయినా టక్స్ మార్క్ చేసుకోవచ్చు.
నేను ఇక్కడి నుంచి మార్క్ చేస్తున్నాను 3.5 ఇంచీలు. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ 1/2 ఇంచు 1/2 ఇంచు ఇట్లాగా టక్స్ కోసం లైన్స్ స్లాంట్గా డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ కూడా ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాము. ఈ 40 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ మీకు లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాము. ఇది షేప్ బెల్ట్ అండి, దీనికి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమీ ఉండవు, జస్ట్ ఇక్కడ ఇట్లాగా కర్వ్ షేప్ తీస్తాము. ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ ఇట్లా వచ్చింది. టోటల్ బ్లౌజ్ కటింగ్ ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. క్రాస్ పీస్ తీసుకుంటాము. ఇది వచ్చేసి షేప్ బెల్ట్, కాస్త ఎక్కువగానే తీసుకుంటాము. ఇవి వచ్చేసి 40 సైజ్ హ్యాండ్ కటింగ్ అండి, ఇవి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. Thanks for watching and please do subscribe my channel. Thank you.